ప్రకృతి వ్యవసాయ పద్ధతి ప్రకారం వరి నాటిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ద్రవదేవ అమృతం తయారు చేసి పారించడం మన రత్నాజీ గారి పొలంలో చేసి చూసి నేర్చుకుందాం. ఒక ఎకరానికి సరిపడా ద్రవజీవామృతానికి కావలసిన పదార్థాలన్నీ మీకు ఇప్పుడు వివరిస్తాను. దేశీ ఆవు పేడ 10 కిలోలు, దేశీ ఆవు మూత్రము 10 లీటర్లు, నల్ల బెల్లం 2 కిలోలు, పప్పు దినుసుల పిండి 2 కిలోలు, పుట్టమట్టి లేదా గట్టుమట్టి పిడికెడు, ఇవి కాక 200 లీటర్ల నీరు, ఒక డ్రమ్ము, ఒక గోనె సంచె, ఒక కర్ర సిద్ధం చేసుకోవాలి. మొదటగా తీసుకున్న 200 లీటర్ల నీటిలో 10 కిలోల దేశీ ఆవు పేడను బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు 10 లీటర్ల ఆవు మూత్రాన్ని దీనిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 2 కిలోల పప్పు దినుసుల పిండిని దీనిలో బాగా కలిసేటట్లు కలుపుకుందాం. ఇప్పుడు ఈ 2 కిలోల బెల్లాన్ని ఈ మిశ్రమంలో బాగా కలిసేటట్లు కలుపుకుందాం. చివరగా ఈ పిటికెడు పుట్టమట్టిని ఈ మిశ్రమంలో కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కర్ర సహాయంతో కుడి నుంచి ఎడమ వైపుకు బాగా కలిసేటట్లు ఉదయం సాయంత్రం బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంపై గోనె సంచి కప్పి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని 4 రోజుల పాటు మురగబెట్టిన తర్వాత పంటపై చల్లుకోవచ్చు, నీటి ద్వారా కూడా పారించుకోవచ్చు. కోటాని కోట్ల సూక్ష్మజీవులు ఉన్న ఈ ద్రవజీవామృతాన్ని నేలకు అందించిన తరువాత నేలలోని సేంద్రియ పదార్థంలో ఉన్న మొక్క తీసుకోలేని స్థితిలో ఉన్న పోషకాలను వాటి చర్య ద్వారా మొక్క తీసుకునే స్థితిలోకి మార్చి మొక్క వేర్ల ద్వారా మొక్కలకు అందిస్తాయి. ఈ విధంగా ఈ ద్రవజీవామృతాన్ని రసాయనిక ఎరువులు బదులుగా క్రమం తప్పకుండా వాడడం వల్ల 2-3 సంవత్సరాలలోనే భూమిలోని సూక్ష్మజీవుల సంఖ్య విపరీతంగా పెరిగి వానపాములు ఎక్కువగా అభివృద్ధి చెంది భవిష్యత్తులో రసాయనిక ఎరువులు వాడకుండా ఈ ద్రవజీవామృతం ఉపయోగించి వ్యవసాయం చేయవచ్చు.